हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वीरं वीरभयादितत्त्वभरितं वीरासनस्थं सदाह वीरश्रेष्ठनुतं विरिञ्चि विनुतं वीराधिवीरं हरिं वीरेन्द्रयोगिमानसचरं वेदान्तविद्याकृतिं वीरब्रह्ममहं भजामि सततं श्रीवीरजगद्गुरुम्। ॐ गणाधिपतये नमः। ओम भद्रकाली समेत वीरभद्रस्वामिने नमः। ओम कनमपोलेरि देवतायै नमः। भक्त महाशीलंदरकु नमस्कारं। मन जीवितंलोने काक विश्व सृष्टिलो ई कलियुगं प्रथम पादंलोनि भूत भविष्यत् वर्तमान विशेषालनु न भूतो न भविष्यति अन्नट्लुगा प्रबोधिंचिन కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కుల మత వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి అందుకు అనుగుణంగా ఆచరించి అందరి భక్తి ప్రపత్తులను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మానవులలో మానవునిగా అవతరించి వీరంభొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మేంద్రస్వామి అనే మూడు నామధేయములతో ఒకే అవతారముగా సంచరించి భవిష్యత్ కాలజ్ఞానము తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులను చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి జీవ సమాధి నిష్టాగరిష్ఠుడయ్యుండి ధర్మ పరిపాలన చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయలుగా రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారము వీరబ్రహ్మంగారు. ప్రియ శిష్యుడు సిద్ధయ్యను వెంటబెట్టుకుని లోక సంచారం 175 సంవత్సరములు చేసి 1993 నాటికి 300 సంవత్సరములుగా జీవ సమాధియందు తపస్సు చేయుచు తన భక్తులను రక్షించి అనుగ్రహించుచున్న శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానమును గురించి తెలియని ఆంధ్రుడు లేడు, ఉండడు. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా, ఏ విచిత్రమైన వార్త విన్నా, ఎలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు బ్రహ్మంగారి కాలజ్ఞానం తలచుకుంటారు. అన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయి అని అనుకోకుండా ఉండలేరు. ఇంతటి మహామహిమాన్వితమైన కాలజ్ఞానమును గూర్చి పదే పదే తలచుకుంటాం. కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమి వ్రాశారు, అందులో ఉన్న విశేషాలేమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఏమిటి, జరగవలసినవి ఇంకెన్ని, అసలు ఈ కాలజ్ఞానం మొత్తము పూర్తిగా జరుగుటకు ఎంతకాలం పడుతుంది అనే సందేహాలు అందరిలోనూ మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానం వినిపించి తరించాలన్నదే నా కోరిక. అందుకే 12 సంవత్సరాల కఠోర శ్రమతో సేకరించిన ఈ కాలజ్ఞాన విశేషాలను మీ అందరికీ సమర్పించుచున్నాను. కాలజ్ఞానం గురించి కొంచెం వివరణ వినండి. బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానం కలియుగం 5000 సంవత్సరములు పూర్తి అయిన తరువాత ప్రారంభమై 108 సంవత్సరముల ప్రమాణంలో జరుగుతుంది. కలియుగం మొత్తము 432000 సంవత్సరాలు. ఇప్పుడు జరుగుతున్నది ప్రథమ పాదం. దీని ప్రమాణం 108000. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొత్తము కలిసి ఒక మహాయుగం. ప్రతి మహాయుగాంతం అయిన తరువాత సృష్టిలో జీవరాశి మొత్తము నాశనము చేయబడి మరల కృతయుగ ప్రారంభానికి సృష్టించబడుతుంది. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మ ప్రకారంగా సృష్టి సమస్తం నశించుటకు ఇంకా 427000 సంవత్సరములు సుమారుగా ఉన్నది.
ఈ వివరం పూర్తిగా తెలియని కొందరు తొందరపాటున 1999లో కలియుగాంతం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రము ఆధారము లేనిది, శుద్ధ అసత్యము. భక్తులు ప్రజలు ఇందు గురించి ఆందోళన చెందనవసరం లేదు. పూర్తి వివరం ఏమిటనగా, మొత్తము పశు పక్షి మానవులు మొదలగా గల జీవరాశిని 7 భాగములు చేయగా అందున 6 భాగములు మాత్రమే నశించి ఒక భాగపు జీవరాశి జీవించియే ఉంటుంది. ఇది కాలజ్ఞానము తెలిపిన యథార్థము. బ్రహ్మంగారు దైవస్వరూపులు కనుకనే మహమ్మదీయుడైన దూదేకుల సిద్ధయ్యను అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించినారు. హర్యనుడైన కక్కడు తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికివేయగా ప్రాణము పోసినారు. కర్నూలు నవాబుగారి పంచకళ్యాణి గుర్రమును చంపి దాని గర్భమును చీల్చి లోపలి పిండమును బయటకు తీసి అందరికీ చూపించి మరల ఆ గుర్రమును నిండు గర్భముతో బ్రతికించినారు. పుష్పగిరి అగ్రహారీకుడైన బ్రాహ్మణునికి సంక్రమించిన భయంకరమైన కుష్ఠువ్యాధిని తన కరస్పర్శమాత్రము చేత తొలగించి అనుగ్రహించినారు. బ్రహ్మరాక్షసి పీచము అణచినారు. హైదరాబాదు నవాబుగారి వద్ద మంచినీటిచే దీపము వెలిగించినారు. కరగిపోవుచున్న కంచును త్రాగినారు. అహంకారపూరితులైన నంద్యాల విశ్వబ్రాహ్మణుల అహము అణచినారు. పుష్పగిరి అగ్రహారములోని బ్రాహ్మణ పండితులచే బ్రహ్మరథము పట్టించుకున్నారు. ఇలా ఎన్నెన్నో మహత్యములను చూపిన బ్రహ్మంగారు మానవ జన్మకు కావలసిన ఆత్మజ్ఞాన బోధలను అత్యంత సులువగు భాషలో ప్రబోధించినారు. ఎంత విన్నా వినాలనిపించు మృదు మధుర ఆనంద లహరి స్వామివారి చరిత్ర. సంతాన కుసుమ వాసనా సమాగత సారంగ సంగీత భంగీ తరంగంబు ఇయ్యలు లూగినట్లుగా ఉండే స్వామివారి చరిత్ర వినగలిగిన వారి జన్మమే ధన్యము. నిత్యము బ్రహ్మంగారి కాలజ్ఞానము వినగలుగుచున్న వారి అదృష్టమే అదృష్టము. నిత్య నూతనంగా బ్రహ్మంగారి పూజలు చేయగలిగిన వారి పుణ్యమే పుణ్యము. ఇవి అందరికీ దొరకవు. పూర్వజన్మ సుకృతం గలవారికి అంతటి అదృష్టము. అట్టి అదృష్టవంతులు మీరు. కనుకనే ఈ క్యాసెట్ వినగలుగుతున్నారు. శ్రీ మహావిష్ణుమూర్తి అవతారములైన శ్రీకృష్ణునికి బ్రహ్మంగారికి గల కొన్ని పోలికలు వినండి, తెలుసుకోండి. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు రాజభోగాలు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు దిక్కులేనివాడుగా చెరసాలలో జన్మించాడు. శ్రీ బ్రహ్మంగారి తల్లిదండ్రులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య దంపతులకు అష్టైశ్వర్యములు ఎన్ని ఉన్నా స్వామివారు మహారణ్య మధ్యమున అవతరించారు. ఇరువురూ అర్ధరాత్రి ఎందే జన్మించినారు. శ్రీకృష్ణ జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది. శ్రీ బ్రహ్మంగారి జనన సమయంలో కూడా కుంభవృష్టి పడి సరస్వతీ నది పొంగి పరవళ్లు త్రొక్కింది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినప్పటికీ యశోదాదేవి వద్ద పెరిగినాడు. శ్రీ స్వామివారు కూడా ప్రకృతాంబ గర్భాన జన్మించి వీరపాపమాంబ వద్ద పెరిగినారు. శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని విని పెంపుడు తల్లి మందలించినప్పుడు నోరు తెరచి 14 లోకాలను తన విశ్వరూపమును చూపి జ్ఞానబోధ చేసినాడు. శ్రీ స్వామివారు కూడా తనను విడిచి వెళ్ళిపోవుచున్నాడని అజ్ఞానముతో బాధపడిన పెంపుడు తల్లి వీరపాపమ్మకు పిండోత్పత్తిని విశ్వరూపాన్ని సృష్టి రహస్యాలను బోధించి చూపించి జ్ఞానబోధ చేశారు. శ్రీకృష్ణుడు నందగోకులంలో ఆవులను కాచి గోపాలుడయ్యాడు. శ్రీ బ్రహ్మంగారు కూడా బనగానుపల్లెలో ఆవులు కాచి గోపాలుడైనారు. శ్రీకృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన స్పర్శతో తొలగించాడు. శ్రీ స్వామివారు కుష్ఠువ్యాధి పీడితుడైన బ్రాహ్మణుణ్ణి తన స్పర్శతో విముక్తుణ్ణి చేశారు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్తరమునకు తల్లి గర్భం నుండి దూసుకపడిన పరీక్షిత్తు మహారాజును పునర్జీవితుణ్ణి చేశాడు. శ్రీ బ్రహ్మంగారు కక్కయ్య తన భార్యను ముక్కలు ముక్కలుగా నరుకగా తిరిగి బ్రతికించినారు. శ్రీకృష్ణుడు
భూభారం తొలగించుటకై కురుక్షేత్ర మహాసంగ్రామం సృష్టించి పాప నిర్మూలన చేసినాడు. శ్రీ బ్రహ్మంగారు కాలజ్ఞానము ద్వారా ప్రకృతి ప్రళయాలను సృష్టించి పాప నిర్మూలన చేయుచున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ లోక కళ్యాణార్థం మానవులకు భగవద్గీతను ప్రసాదించాడు. శ్రీ బ్రహ్మంగారు భవిష్యత్ కాలజ్ఞానమును లోక కళ్యాణానికి ప్రసాదించారు. ఇటువంటి అవతార సారూప్యములు వీరిరువురికి ఎన్నెన్నో ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆబాల గోపాలము చేత పూజలందుకొనుచున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఈ వచన కాలజ్ఞానమును రెండు భాగములుగా ఆడియో క్యాసెట్ల రూపములో శివరంజని ఎంటర్ప్రైజెస్, చల్లపల్లి బంగళా కాంప్లెక్స్, గవర్నరుపేట, విజయవాడ వారు విస్తృతంగా విడుదల చేసినారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఇప్పుడు వచన కాలజ్ఞానం వినండి. వ్యాస ప్రోక్తం మయా దత్తం విప్రాన్ సర్వత్ర పూజితః కలౌ పంచ సహస్రాణి జాయతే వర్ణ సంకరః. వ్యాస భగవానునిచే రచించబడి మయబ్రహ్మయగు శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితం చేయబడిన పురాణములు బ్రాహ్మణులు కలియుగం 5000 సంవత్సరముల వరకు పూజించబడుదురు. ఆ తరువాత పాపములు పెరుగును, వర్ణసంకరములు జరుగును. కలౌ త్వబ్ధ సహస్రాణి యావత్ పంచగతాని చ ధర్మో నష్టః కర్మో నష్టః సర్వభ్రష్టో భవతి. కలియుగం 5000 సంవత్సరములు పూర్తి అయిన నాటి నుండి ధర్మము నశించిపోవును, సకల శుభకర్మలు అంతరించిపోవును, సర్వనాశనం సంభవించును. మహాప్రళయాలకు ముందుగా రాబోవు వచన కాలజ్ఞాన వాక్యములు వినండి. ఇచ్చిన సొమ్ములు దిగమరింగి తప్పుడు బాసలకు సిద్ధమయ్యేరు, దొంగ ప్రమాణాలు చేసేయరు, ముండమోపులంత ముత్తైదువలయ్యేరు, పునర్వివాహములు జరిగేను. కోమటి కులాన 25 మేలైన గోత్రాల వారు మాత్రమే నిలచేరు, పుణ్యక్షేత్రములయందు అధర్మము పెరిగేను, పాపములు నానాటికి హెచ్చరిల్లేను, ఎచ్చట చూచినా కలహములు పుట్టేను, అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులయ్యేరు, భోగలాలసత పెరిగేను, రోగభయంబులు కలిగేను, శాంతవంతులు కోపిష్ఠులయ్యేరు, గొప్పవారు ఎందునకూ కొరగారు, నీచులు అధికులయ్యేరు, విప్రులు తమ తమ ధర్మంబులను తప్పి మనిషికొక్కొక్క మతమై నీచులను ఆశ్రయించి నశించిపోయేరు, విప్రుల పూర్వార్జితములన్నయు పలాయనమయ్యేను, శూద్రులు అసత్యవాదులై నీచ సాంగత్యములచే నీతి చెడి దరిద్రులయ్యేరు, ప్రతి జాతియు సంకరంబై అన్యోన్య కలహములచే నశించేరు, పాడి పంటలు తరిగిపోయేను, పైరుకు తెగుళ్ళు రైతుకు దిగుళ్ళు పెరిగిపోయేను, గోక్షీరము ఎంతగా పొడమిపై నశించునో ధర్మము అంతగా నశించేను, తండ్రి కొడుకులు తమలో తాము కలహించేరు, దేవతలను గురువులను బ్రాహ్మణులను దూషించేరు, అడవి మృగాదులు గ్రామాలలో సంచరించేను, చిత్తూరు జిల్లాలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇది జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పంది కడుపున ఏనుగ పుట్టేను, ఏనుగకు పంది పుట్టేను. 1979లో నల్లగొండ జిల్లా కోదాడులోనూ, 1982లో గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ జరిగినది. కాశీపట్టణం 40 దినాలు పాడుబడేను. 1912లో గంగానదికి వచ్చిన వరదల వలన కలరా వ్యాపించి ఈ పరిస్థితి సంభవించినది. శిలలు కండలు క్రక్కేను, ఆ కండలు తినుటకై కాకులు గ్రద్దలు వచ్చి చచ్చేను. ఆ చచ్చిన వాణిని పట్టి ప్రజలు మతులు చెలించి గంతులు వేసేను. 1945లో ఆగస్టు 6వ తేదీన 2వ ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ దేశంలో హిరోషిమా నాగాసాకియను పట్టణాలపై ఆటంబాంబు పడినప్పుడు ఇది జరిగినది.
రాచరికాలు నశించేను, ప్రజలే రాజులను నియమించేరు. 16 వత్సరంబులు అంబ ఒక్కతే అవని పాలించేను. 16 సంవత్సరములు స్త్రీ ఒకతే పరిపాలన చేస్తుంది. ఇది జరిగినది. ఆ స్త్రీ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేను. ఇది జరిగినది. ఆ వ్యక్తి రాజీవ్ గాంధీ. ఉగ్ర నారసింహుడు శాంతరూపము ధరించి పాలించేను. ఇది జరుగుచున్నది. ఈయన ప్రస్తుత ప్రధాని శ్రీ నరసింహారావు గారు. రామం 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 అను రామత్రయము దక్షిణాన ఏలేను. ఇది కూడా జరిగినది. ఆంధ్రను రామారావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలాన పాలించారు. సీమదొరలనే ఎర్రబోయలు భరతఖండము ఏలేరు. గంధీయనవాడు ఏకుబట్టి వారిని తరిమేను. మంచినీటి దీపాలు తేజోమయాన వెలిగేను, అనగా కరెంటు పుట్టినది నీటి నుండియే. మహమ్మదీయులకు వైరము వచ్చి 7 ఏండ్లు ఆరక రగిలేను. 1980 నుండి 1987 వరకు గల్ఫ్లో ఇరాన్ ఇరాక్ దేశాల మధ్యన యుద్ధం జరిగింది. లింగమయ్య అను మహానుభావుడు నిజరూపము చూపేను. 1854 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో శ్రీ సింహాద్రి విశ్వనాథ అవధూత అను స్వామివారు ఈశ్వరావతారము పొంది 3వ నేత్రము చూపుట జరిగినది. ఈ స్వామినే సనారి విశ్వేశ్వర స్వామి అని పూజించుతున్నారు. ఈశాన్యమున విషగాలి పుట్టి అందున కొందరు చచ్చేరు. 1984 డిసెంబర్ 3వ తేదీన భోపాలు పట్టణంలో విషగాలి ఫ్యాక్టరీ నుండి లీకు జరిగి వేల మంది చనిపోయారు. ఈ కాలజ్ఞాన వాక్యం కూడా జరిగినది. చుండూరు నందు సుడిగాలి పుట్టి కొందరు కొట్టుక చచ్చేరు. పాంచాననం వారికి, అనగా విశ్వబ్రాహ్మణులకు వృత్తులు నశించిపోయేను. 111,000 అయ్యలు మఠంలో గండకత్తెరలు వేసుకుని చచ్చేరు. సూర్యుడు గడగడ వణికేను. 1980 ఫిబ్రవరి 16న వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు 14 సెకండ్ల కాలం వణికినట్లుగా కోణార్క్ సూర్యదేవాలయం వద్ద రికార్డు చేసి ఉన్నారు. మరలా 1995 అక్టోబర్ 24వ తేదీన ఇలా జరుగును. ఈత చెట్టొకటి రేపల్లె మూలన పుట్టి రాత్రిళ్ళు పరుండి ఉదయాన నిలచి ఉంటుంది. ఇట్లెనిమిది దినాలు ఉండి కూలిపోతుంది. అది మొదలు దేశాన క్షామం పుట్టేను. 1976 శ్రావణమాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కన గల ఇసుకపల్లి అనే గ్రామంలో ఇది జరిగినది. దినపత్రికలలో ఫోటోలు ప్రచురించారు. ధర్మాధర్మములను తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరు. ఇది కన్యాశుల్కము ద్వారా రుజువైనది. రాజానుమతే ధర్మ అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజ అను ధర్మము వచ్చేను, అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వాలు వస్తాయి అని అర్థము. ఈనాడు ప్రజలే తమను పాలించేవారిని ఎన్నుకోగలుగుతున్నారు. పాషండ దర్శనం బహుళమయ్యేను, అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావం. శూద్రులు జపశిక్షితులు కాగలరు. అడవులు శూన్యములై భూమియంతయో అరాచకమై ద్రవిడ తురుష్క బర్బర పుళిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు. సాధుజనులు శాంతవంతులు రోగంబులచి అల్పకాలంబున చచ్చేరు. పాపాత్ములు మిక్కిలి ఆయుష్మంతులయ్యేరు. ఆరిక పంట బహుళమయ్యేను, గొర్రెపాడి హెచ్చేను. స్త్రీలు రచ్చకొట్టములలో రాచరికంబు చేసేరు, అనగా మహిళలు ప్రభుత్వ ఆఫీసులయందు ఉద్యోగములు చేయుదురని కాలజ్ఞాన వాక్యము. ఎర్రచీమ ఏనుగ రూపమున కనిపించేను, అనగా ఎర్రచీమ అంత వస్తువును ఏనుగనకు సమానమైన ధనము ఇచ్చి కొనవలెను.
ధరలు విపరీతమగునని కాలజ్ఞాన వాక్యము. మనుజులతో మాయశక్తి మాటలాడేను, మనుషులు లేకుండా మాటలు వినిపించేను. టెలిఫోనులు, రేడియోలు, టేపు రికార్డర్లు, టీవీలు ఉద్భవించునని భావము. మేకకు 5 తలల పోతు పుట్టేను, ఆవు కడుపున దూడ అంతర్గతమున కనిపించేను. ఇది మనిషి రూపాన ఉండేను. 1964వ సంవత్సరంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినట్లు దినపత్రికల వలన తెలిసింది. మంచి బెల్లము చేదగును, అనగా మంచిని చేయదలచిన వారికి చెడు కలుగును. తీపి పదార్థములు తినలేని షుగర్ వ్యాధి ప్రబలమగును అని భావము. ఇత్తడి బంగారముగా విక్రయించేరు, బంగారము చింతాకంత లేక సీమలకు పొయ్యేను. బంగారం ధర విపరీతంగా పెరిగినందున ఇత్తడి లోహంతో బంగారు నగల వలె గోల్డ్ కవరింగు నగలు అమ్ముతున్నారు. నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించిపోయేను, సూర్యుని మహిమలు జనులకు కనిపించేను, అనగా శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా సోలార్ సిస్టమ్ కనిపెట్టి సూర్యుని ఎండ నుండి అనేక పనులు చేయుచున్నారు. ఇది ఇంకా విస్తృతం కాగలదు. పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాసేను. పల్నాడు తాలూకా గురజాల మండలం దాచేపల్లి వద్ద గామాలపాడు అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కృష్ణా గోదావరి నదుల మధ్యన పశువులు, మృగాలు, మనుజులు అతిగా చచ్చేని 1977 నవంబర్ 19న వచ్చిన ఉప్పెనలో దివిసీమలో ఈ కాలజ్ఞాన వాక్యములు చెప్పినట్లు జరిగినది. పుట్టు గుడ్రాలు బిడ్డను కంటుంది, 3వ నాడు మరణిస్తుంది. 11 దినాలకు పట్టపగలు చుక్కలు కనిపించేని. 1980 ఫిబ్రవరి 5న మద్రాసులో బ్రాహ్మణుల ఇంట 7 సంవత్సరముల పాప బిడ్డను కని మరణించింది. 11 రోజులకు ఫిబ్రవరి 16, 1980వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రములు కనిపించినాయి. వేప చెట్టున అమృతం కారేని గుంటూరు జిల్లా సొలస గ్రామంలోనూ 1989 మార్చి 7వ తేదీన కృష్ణాజిల్లా మచిలీపట్టణంలో హిందూ కాలేజీలోను ఇంకా చాలా ప్రదేశాలలో ఇది జరిగినది. మాచర్లలో రాజులు ఒక మదవచితే హతులయ్యేరు, మాచర్ల చిన్నకేశవుని మహిమలు అంతరించేను. ఇది పలనాటి యుద్ధము. దేవస్థానంబులు పాపాత్ముల చే త్రవ్వబడి నాశనమయ్యేని, దేవతా విగ్రహములు దొంగల పాలయ్యేని, తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన అనేక మార్లు దొంగలు పడేని. ఇది కూడా జరిగిన యథార్థము. వెంకటేశ్వర స్వామి హుండీలోని సొమ్మును లెక్కించేవారే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని వార్తలు చదువుతున్నాం. కలియుగము 5000 మీదట కాశీలో గంగ కానరాకుండేను. 1985లో గంగానది పూర్తిగా కలుషితమైనట్లుగా ప్రభుత్వం గుర్తించి గంగా యాక్షన్ అథారిటీ పేరున 300 కోట్ల రూపాయలతో శుద్ధి చేస్తున్నది. మంది మహర్బలంగల రాజులు రాచరికాలు నశించేను. తిరుపతికి తూర్పున ధూమకేతువను నక్షత్రం పుట్టేను, రానున్న ప్రళయాలకు ఇది గుర్తయ్యేను. 1987 మార్చి నెలలో తిరుపతికి తూర్పున హేలీ తోకచుక్క పుట్టినది. జుర్రేరు పొంగి బనగానుపల్లి పాడయ్యేను. ఇదియే మీకు గుర్తు. మంచి నశించిపోయేను, దానధర్మములు గంగలో కలసేను. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, గురు శిష్యులు, బంధుమిత్రులు ఒకరినొకరు మోసగించుకుని బ్రతికేరు. కాల ప్రకృతి ధర్మములు తల్లకిందులై నడచేను. వేళకు వానలు రాకుండేను, పైరు పచ్చలు పెరగకుండేను, పల్లెలు తరిగేను, పట్నాలు పెరిగేను, మగవారి పెత్తనం మంటగలిసేను. సోమయాజులు జీవహత్యలు చేసి బ్రతికేరు. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను, భూకంపములు వచ్చి భూమిలో ఓంకారము పలికేను, అనేకులు అందున చచ్చేరు.
మూడేండ్ల బాలలు మొదలు అనేకులు విషగాలి సోకి నడినెత్తి వ్రక్కలై గండమాలలు పుట్టి ఆటుపోట్లచే అరచి చచ్చేరు. తిరుపతి కొండపై మహమ్మదీయులను చండాలురును ఆడిపాడేరు. వినాయకుడు వీధుల పాలై వేదాలు చదివించేను. ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేకులు మడసిపోయేరు. పంచములు పంచాంగములు పట్టుక తిరిగేరు. పంచవేదములు పఠించేరు. వారి ప్రశ్నలే ఫలించేను. బ్రాహ్మణులు ఇతర జాతుల వారిని సేవించి జీవించేరు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యములు జరిగేను. దారుణమైన తగవులచే రాజులు కొట్టుక చచ్చేరు. లోకాన అందరూ ఒకరినొకరు మోసగించుకుని అవమానించుకునేరు. దేవక్రియలు పితృక్రియలు నడుపకపోయేరు. చచ్చిన వారికి పిండాలు కరువయ్యేను. జనసంఖ్య విపరీతమయ్యేను. వేదశాస్త్రములు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలచినవారు నిలచినట్లు, మాట్లాడుచున్నవారు మాట్లాడుచున్నట్లు, నిద్రించినవారు నిద్రించినట్లుగా సమసిపోయేరు. బెజవాడ గోలుకొండంత పట్టణమయ్యేను. గొడ్డుమోతు వారికి బిడ్డలు పుట్టేను. హరిహరాదుల గుళ్లలో పూజలు పూజ్యమయ్యేను. గుళ్లలో మూర్తులకు కళలు తప్పేను. వీధులలో శక్తులు ఊర్భటించేను. గొప్ప గొప్ప దేవళంబులు పాపాత్ములచే త్రవ్వబడి పాడయ్యేను. ఒకరి సొమ్ము మరొకరు అపహరించేరు. ఒకరి భార్య మరొకరి పాలయ్యేను. మోసములు విస్తారమయ్యేను. చోర రోగ ఉపద్రవంబులు అధికమయ్యేను. 360 రోగాలు వైద్యులకు అందక 30 తిప్పలు పెట్టేను. కొత్త రోగాలు పుట్టుకొచ్చేను. ఇంద్రజాలములను వేదములను శూద్రులు అభ్యసించేరు. ఎద్దులు గుర్రాలు లేకని బండ్లు నడిచేను. అందున కొందరు మడసేరు. కార్లు లారీలు బస్సులు ఇవన్నీ ఎద్దులు గుర్రాలతో పనిలేకనే నడుస్తున్నాయి. గవర్నమెంటు లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి నిమిషానికి 4 యాక్సిడెంట్ల వలన మరణిస్తున్నారు. ఊరూర జనులు అన్యోన్య కలహములతో రచ్చకొట్టాల పాలయ్యేరు. తక్కువ జాతి వారు ఆచారవంతులయ్యేరు. దైవభక్తులు దేవాలయ నిర్మాతలు దేవ ప్రతిష్టలు చేయువారు కలియుగాన కష్టాల పాలయ్యేరు. శూద్రులు ఆచారములు పాటించి బ్రాహ్మణులను నిందించేరు. పసిబాలలు మొదలు పండు వృద్ధుల వరకు కొరవులు నోటకరుచుకుని తిరిగేరు. అనగా ధూమపానము అధికమగును. బెండ్లు మునిగేను, గుండ్లు తేలేను. మీసాల మీది తేనెయవలే జనులు క్షణిక సుఖములు ఆశించేరు. నవనాగరికత పెరిగేను. భారతీయులకు పరధర్మమే స్వధర్మమయ్యేను. పులి మేక ఒక రేవున నీరు త్రాగేను. విద్యాజ్ఞానము బలసి వర్ణములన్నీయు ఏకమయ్యేను. మలయాళ దేశాన మగవాండ్లు నాశనమయ్యేను. చలి జ్వరాలతో మానవులు మడసేని. విశ్వబ్రాహ్మణులు ఆచార్య శూన్యులయ్యేరు. మత కలహాలు విస్తారముగా జరిగేను. చోరత్వములధికమయ్యేను. వారిని విచారించునదియే లేకుండేను. ఇంకనూ విచిత్రాలు జరిగేను.